श्री पोट्टि श्रीरामुलु नेल्लूरु जिल्लालोनी रापूर सेवा भारती ट्रस्ट बालिकल उन्नत पाठशालालो जातीय स्थायिलो नीट्लो र्यांकुलु साधिंचिन रापूर मंडलानिकि चेंदिन विद्यार्थुलनु प्रमुख पारिश्रामिकवेत्त बंडि वेणुगोपाल रेड्डि सन्मानिंचारु। ఈ సందర్భంగా బండి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోనే వెనుకబడినటువంటి రావూరు మండలాన్ని ప్రథమ స్థానంగా తీసుకొస్తానని ఒక గుర్తింపు తెచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నానన్నారు। దానికి సంబంధించి చదువుకునే విద్యార్థుల్లోని ప్రతిభను బయటకు తీసి వాళ్ళను విద్యా క్రీడా రంగాల్లో ప్రోత్సహించడం జరుగుతుందన్నారు। భారతదేశంలోనే రావూరు మండలాన్ని ప్రథమ స్థానంలో ఉంచాలన్నదే తన లక్ష్యమన్నారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైత సంఘం నాయకులు బత్తిన పట్టాభిరామిరెడ్డి డాక్టర్ సుమన్ కృష్ణారెడ్డి యూటిఎఫ్ నాయకులు పింగాణి హరిప్రసాద్ రెడ్డి గ్రీన్ టెక్ హెచ్ఆర్ ప్రసాద్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు। నా క్లాస్మేట్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహించాలనుకున్నాం అంటే మేము ఆ రోజు ఎంతో కష్టపడ్డాం। దాదాపు 10 కిలోమీటర్ల చేయని కూడా ఉదయం లేచి 2 కిలోమీటర్ నడిచి 10 కిలోమీటర్లు బస్సులో యూజ్ చేసి నాయకు వచ్చారు। దాదాపు రాకుంట్లో 10 అయిపోయిన తర్వాత పైసలు పెట్టి నెల్లూరు పోవడం, ఆ తర్వాత పైసలు పెట్టి హైదరాబాద్ పోవడం మా చదువులన్నీ పూర్తయిన తర్వాత మేము కాస్త 4 రూపాయలు కూడా పెట్టుకున్న తర్వాత మా ఆ రోజుల్లో మా తల్లిదండ్రులు ఎలా మమ్మల్ని కష్టపడి చదివించారో అదే స్ఫూర్తితో ఇక్కడ ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బంది మాకు తెలుసు కాబట్టి ఆ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో మన మండలంలో మన ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు ఎవరు కూడా చదువుకునేదానికి ఇబ్బంది పడకూడదని చెప్పేసి గత 30 సంవత్సరాల నుంచి మేము ప్రత్యక్షంగా లేకపోయినా సరే మా తండ్రి గారి వెనకాల ఉండి నేను కానీ మా అన్నగారు ఉండి ఆదిగారు ఉండి కానీ ఇద్దరం కూడా మా తండ్రి వెనకాల ఉండి గత 30 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతాన్ని చదువు రూపేణ ఉంది నడుతున్నాం। ఇది మీ అందరికీ తెలుసు గత ఇప్పుడు 2004-5 ప్రాంతంలోనే ఈ స్కూల్ కట్టించడం కూడా జరిగింది। ఇది ఆ రోజుల్లో చాలా ప్రతిష్టాలు పెట్టుకుని మనం కట్టాలని ఉద్దేశంతో ఆ రోజు దాదాపు 60 లక్షల రూపాయలు కూడా చేసి కట్టించడం జరిగింది। ఆ రోజు చచ్చిపోయినటువంటి దేవగత కదా మా ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ద్వారా ఆ రోజు దీన్ని మనం ఓపెన్ చేసి మన ప్రాంతానికి చూడడం జరిగింది। అయితే ఇటీవల మా నాన్నగారు మరణించిన తర్వాత గత 1.5 సంవత్సరం నుంచి ఎలాగైనా సరే మన మండలాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, తీసుకెళ్లాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మనం దరిద్రాన్ని మనం పోగొట్టుకోవాలని మనం చదవాలి। సో ఇది చదువుకొని సాధ్యం అవుతుంది అనే ఉద్దేశంతో గత 1.5 ఏళ్ళుగా మన ప్రాంతాన్ని మండలం అంతా చుట్టేది జరిగింది। ఆల్మోస్ట్ మన పిల్లల్లో ఒక రెవల్యూషన్ తీసుకురావడం కూడా జరిగింది। ఎప్పుడో చేసినటువంటి చెట్టు ఈ రోజు ఫలాలు వస్తాయి, నిజంగా నేను చాలా సంతోషపడుతుంది। ఈ 1.5 ఏళ్ళలో నేను ఎంత ముందుకు తీసుకెళ్తున్నా, ముందు పోవడం లేదేమో అనిపిస్తుండేది నాకు, ఎందుకంటే పిల్లగాడు తీసుకెళ్ళలేదన్న ఫ్యాక్టరీలో పెడితే వాళ్ళు వచ్చేస్తున్నారు ఏం రాంటే ఏదో తెలియదు కదా। అట్లనే ఇప్పటి వరకు మనకి 5 సీట్లు వచ్చి దాఖలైన ప్రోగ్రెస్ ఈ సంవత్సరం వచ్చింది, అంటే ఖచ్చితంగా మనకి శుభ సూచకం కనిపిస్తుంది। ఇప్పుడున్నటువంటి కరోనా కాటకంలో కూడా దాదాపు 5 మంది మన ప్రాంతం నుంచి డాక్టర్లు అవుతున్నారంటే నెక్స్ట్ ఇయర్ ఈ 5 కాస్త మనం 10 చేయాలి, నేను కోరుకునేది కూడా మీనించది ఎవరైనా సరే తల్లిదండ్రులు ఫీజు డబ్బు కట్టకపోతే మీకు భయపడాల్సిన పని లేదు। మన మండలంలో ఎంతమందికైనా సరే కట్టేదానికి నేను ఎప్పుడు మీకు 365 రోజులు 24 అంటే డబ్బు లేదు అని ఏ తల్లిదండ్రులకి నోట నేను వినకూడదు। మన రాబోడు మండలంలో మాత్రం ఏ కూర కూడా చదువు ఆకూడదు, అది ఎంత కచ్చినా సరే మనం చదివిస్తాం, మీకు ఆ ఇబ్బంది లేకుండా ఇప్పుడు కూడా వచ్చినటువంటి 5 మంది కూడా మీరు ఎక్కడ మొహడం పోయి అప్పు చేసిన పిల్లలు చదివించుకోండి, మీరు ఇన్ కేసు ఒకవేళ ఫీజు లేదని కట్టుకోలేకపోతే కూడా నేను కడతాను, నేను పెట్టింది ఏదో ఏదో వచ్చేసి ఏదో చాలా పెట్టుకోదని రాలా ఇక్కడి నుంచి మీరు మళ్ళా మాలాగా మా ప్రాంతాన్ని మీరు మేము చేసే విధంగా మీరు చేయాలనే ఉద్దేశంతోనే మీ అందరినీ నేను మీకు ఆ రోజు మా తండ్రి మాకు చేయి పట్టి ఎలా చూపించాడో అదేవిధంగా మీ పిల్లలు కూడా మేము చేయి పట్టి రాబోయే ఈ 5 సంవత్సరాలు ఎంపీబీఎస్ అయితేమి, ఆ తర్వాత 2 సంవత్సరాలు బీజీ అయితేమి, ఆ తర్వాత డిఎం అయితేమి, ఇవన్నీ అయిపోయిన తర్వాత రాబోయే 10 ఏళ్లలో 2030కి ఇప్పుడు వచ్చినటువంటి 5 మంది పిల్లలు కూడా మన మండలానికి ఫస్ట్ ప్రయారిటీ, మన మీ తల్లిదండ్రులతో తర్వాత మన మండలానికే మీరు నాలాగానే కృషి చేస్తారనేది నా మనవి। తప్పకుండా కూడా
ప్రతి ఒక్కరు రాపూర్ మండలంలో పుట్టిన ప్రతి బిడ్డ ఈ పెట్ట ప్రాంతాన్ని భారతదేశంలో నెంబర్ 1 ప్లేస్ తీసుకుపోదాం ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే గత 1.5 ఏజెన్స్ నేను చూస్తున్నా జరుగుతుంది ఆల్రెడీ నా తోటి మిత్రుడు రిజిస్టర్ అయిన అబ్బాయి కూడా జాతీయ స్థాయిలో నెంబర్ 1 ర్యాంక్ సాధించి ఇటీవల మనం ఒక 3 వీక్స్ బ్యాక్ ఇలానే ఒక సన్మాన కార్యక్రమం చేసుకోవడం జరిగింది అంటే భారతదేశంలో ఆల్రెడీ మనం మొదటి ర్యాంక్ కొట్టేశాం ఈ రోజు మళ్ళా ఇంకొక 5 ర్యాంకులు కొట్టాం ఇట్లా ప్రతి సంవత్సరం కానీ మన చదువుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా మనము మన గమ్యాన్ని అధిగమిస్తాం మనకి ఏ రాజకీయ పార్టీలు మనకొద్దు అన్ని కులమతాలు ఖచ్చితంగా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుని వెళ్తాం ఎవరో ఏదో మాట్లాడితే మనకు భయపడాల్సిన పని లేదు మీకు ఏ విధంగా సరే ఎప్పుడు 24 గంటల్లో మీరు ఏ టైం ఫోన్ చేసినా సరే మీ పిల్లలు ఫీజు కట్టడం లేదని కూడా నా చెవులో నేను వినకూడదు ఖచ్చితంగా వేడుకోవాలి ఎక్కడున్నా బండి కృష్ణారెడ్డి ఎలా అయితే చదువు గురించి ముందు ఈ ప్రాంతాన్ని నడిపించాడో అంత మరింతలు ఈ ప్రాంతాన్ని ముందు తీసుకెళ్ళే సిద్ధపడాలని అనుకుంటున్నాను ఇటువంటి కార్యక్రమాలు జరిగినందువల్ల ఇదేదో పెద్ద కార్యక్రమాన్ని కాదు ఒక స్ఫూర్తినిచ్చేదానికి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంచేదానికి అన్ని విధాలు తోడ్పడుతుంది ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టేందుకు మెలుగు పాలకి మనం ధన్యవాదాలు తెలపాలి ముఖ్యంగా రాపూర్లో MBBS చదివి ఏదో పెద్ద పెద్ద స్కూల్లో చదివి కాదు రాపూర్లో చదివి తర్వాత కోచింగ్ పెట్టే చేసుకున్న ఒక వ్యక్తి ముఖ్యంగా ఒక విద్యార్థి కూడా ఒక నరసింహారెడ్డి కుమార్